ఈనాడు మన యువ నటులు అయితే ఎలాగా దోహదపడుతున్నారో తెలుగు ఇండస్ట్రీకి. అప్పట్లోనే ఆయన ఒక 50 ఏళ్ళ క్రితమే కైకాల సత్యనారాయణ గారు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో దోహదం చేసిన సినిమాలను ఆయన స్వలాభం కోసం చూసుకుంటా, నేను ఒక గొప్ప నటుడిగా స్థిరపడాలని ఆలోచించకుండా తెలుగు ఇండస్ట్రీకి, సౌత్ ఇండస్ట్రీకి మంచి మంచి సినిమాలు ఇచ్చాడు, ఇండస్ట్రీకి ఇట్లు ఇచ్చాడు. నిజంగా గొప్ప నటుడు అతను లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇండస్ట్రీ తరఫున, ఇండస్ట్రీ అభిమానుల తరఫున నేను కోరుకునేది ఏంటంటే, ఇండస్ట్రీలో చనిపోయిన వాళ్ళు చనిపోతే ఇండస్ట్రీ ఒక్కటే కాదండి, తెలుగు ఇండస్ట్రీ ఒకటే కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీ అయినా దక్షిణాది ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరు బాధపడతారు. అలాగే సినిమాని ఇండస్ట్రీ, సినిమాని అభిమానించే ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కుటుంబాభిమాని, ప్రతి ఒక్క ఫ్యామిలీ అభిమాని, అంటే సినిమాలో నటించే హీరోల కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్క అభిమాని, ఒక హీరో చనిపోయినా హీరోయిన్ చనిపోయినా వాళ్ళు బాధలో ఉన్నారంటే, వీళ్ళు బాధల్లో ఉన్నా సరే అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఏడుస్తారు. తల్లిదండ్రులు ఎంత బాధపడ తల్లిదండ్రులకి ఏమైనా అయితే ఎంత బాధపడతారు, అంతకు రెట్టింపు 100% హీరోలు హీరోయిన్లు బాధపడితే వాళ్ళకు ఆ కారణం వచ్చిందంట, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంటే అంతకంటే ఎక్కువ రెట్టింపు బాధపడతారు భయ్యా. సో సార్, మీ ఆత్మ ఎప్పటికీ మా చుట్టే ఉంటుంది, మీ ఆత్మ మంచిగా మనశ్శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాము. మీ గురించి ఇండస్ట్రీ తరఫున ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం, మీ గురించి ఒక అవార్డు ఫంక్షన్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఒక నిత్యం మిమ్మల్ని ప్రతి సంవత్సరం స్మరించుకునే విధంగా మీ పేరున ఒక అవార్డు ఏర్పాటు చేసి, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాంట్లో కొంత డబ్బు జమ చేసి, మీలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు నటులు అవకాశాలు లేక లేదంటే అనారోగ్యం పాలయ్యి చేయలేని పరిస్థితుల్లో, యాక్టింగ్ చేయలేని పరిస్థితుల్లో చిన్న చిన్న నటులు కూడా చాలామంది ఉన్నారు, అవకాశాలు దూరమయ్యి, ఇండస్ట్రీకి దూరమయ్యే అవకాశాలు లేక తొక్కేసుడు గిక్కేసుడు అని, తొక్కేసుడు గిక్కేసుడు కాదు భయ్య, వాళ్ళు నటన ఉంటే, ఎవరికైనా వాళ్ళ స్కోప్ ఉంటే, వాళ్ళకు చేసే దమ్ముంటే ఎక్కడైనా అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. తొక్కేస్తున్నాడు అనే పదం తప్పు భయ్య, ఎక్కడో ఒకటి జరుగుతుండొచ్చు, దాన్ని బట్టి ఇండస్ట్రీ మొత్తం నాశనం చేయొద్దు, ఇండస్ట్రీ మొత్తం బ్లేమ్ చేయొద్దు. సార్, నేను కోరుకునేది ఒకటే, ఇండస్ట్రీ తరఫున అభిమానుల తరఫున ఇండస్ట్రీని కోరుకునేది ఒకటే, సార్ సార్ పేరు మీద, కైకాల సత్యనారాయణ గారి పేరు మీద సత్యం 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 అని నిత్యం గుర్తుంచుకునేలా ఒక అవార్డు ఆయన పేరు మీద నెలకొల్పాలి, ఒక ట్రస్ట్ నెలకొల్పాలి. నెలకొల్పి బాధపడే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి సహాయం చేయాలని కోరుకుంటున్నాను నేను. ఫండ్ అనేది, ఆ డబ్బు అనేది ఎవరైతే బాధపడుతుంటారో, ఎవరైతే దూరాలు అవకాశాలు లేక దూరంగా ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటారు. ఏ నటుని కూడా మరిచిపోవద్దు, విస్మరించకూడదు టాలీవుడ్ ఇండస్ట్రీ అని కోరుకుంటారు. ఎందుకంటే పెద్దలు చాలామంది ఉన్నారు, అన్నయ్య కానీ, బాలకృష్ణ అన్నయ్య కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, చాలామంది ఉన్నారు. వీళ్ళకు వినపించుకుంటున్నాను సార్, అన్నయ్య మీరు ఇప్పుడు మీరు 4 స్తంభాలు, 2 కళ్ళు, ఎన్టీఆర్ ఎన్ఆర్ గారు వారు ఇప్పుడు లేరు, స్వర్గస్థులు అయినారు, వాళ్ళని స్మరించుకుంటూనే ఉన్నాను. అలాగే ఇప్పుడు మీరు 4 స్తంభాలు, మీ తర్వాత కూడా చాలా ఉన్నది. మీరందరూ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి సత్యనారాయణ గారి పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేసి నిత్యం ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీలోని పెద్దలకు, నటులకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.